వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక థాట్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అనమాట. సో నాది మా హస్బెండ్ ఇద్దరు ఒకే మంత్లో జస్ట్ 1 డే గ్యాప్ అంతే అనమాట. సో ఆయన వచ్చేసి నవంబర్ 26, నాది నవంబర్ 28. సండే వ్లాగ్ సండే అని చెప్పుకోవచ్చు. సో మనకి నెల్లూరులో 26 వరకు కొంచెం గ్యాప్ ఇచ్చినాయి వర్షాలు. 27 మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. సో అలా స్టార్ట్ అవటం వల్ల నా బర్త్డేకి నేను చేసుకున్న ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. ఆయన బర్త్డేకైనా కొంచెం నేను బయటికి వెళ్ళి కేక్ ఆర్డర్ చేసి ఇలా టెంపుల్కి వెళ్ళాము, కేక్ తేగలిగాను. ఇక్కడైతే ఈసారి ఏమీ జరగలేదు. నేను కేక్ కట్ చేస్తానో లేదో కూడా నాకు డౌట్ అని వచ్చింది. ఆ రోజు అయితే కేక్ కూడా కట్ చేయలేనేమో అందించింది. అంతా అసలు ఆన్లైన్లో ఆర్డర్స్ లేవు, బయటికి వెళ్ళాలంటేమో కుదరదు, ఫుల్ వర్షాలు అనమాట. అందుకని ఏమి ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఫైనల్లీ ఎట్టనో మీరే చూడండి ఎలా జరిగిందో నా బర్త్డే. నా వ్లాగ్లో చూపిస్తాను నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఇయర్ అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ నాకు ఏంటంటే బయట ఇలా వర్షం పడుతుంది కదా, ఆ టైంలో నాకు బజ్జీ కానీ పకోడీ కానీ ఇలా మ్యాగీ కానీ ఇప్పి కానీ చేసుకుని తింటాం ఇష్టం అనమాట. నాకు మ్యాగీ కన్నా ఇప్పి నచ్చుతుంది ఎక్కువ. సో ఎలా ఉన్నాయి కదని చెప్పి ఈజీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇది జస్ట్ 2 మినిట్స్లో ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట. పెద్ద కష్టపడక్కర్లేదు ఈ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా నేను అందరిలాగే చేసుకుంటాం కదా, నేను ఏంటంటే కొంచెం వాటర్లో ఆయిల్ వేస్తాను అండ్ కొంచెం కారం వేస్తాను, ఎందుకంటే కొంచెం స్పైసీగా తింటే బాగుంటుంది. దీనివల్ల మనకి ఇలా కారం యాడ్ చేయడం వల్ల మనకేమి టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు. ఇప్పిలో అయినా మ్యాగీలో అయినా వాటి టేస్ట్ అలానే ఉంటుంది. మనం తినేటప్పుడు కొంచెం మనకి స్పైసీనెస్ తగులుతూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఏమి టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు. సో ఇలా మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంలో నెల్లూరులో మంచి వర్షాలు పడ్డాయండి. అప్పుడు కూడా సేమ్ నా బర్త్డే అప్పుడు మా హస్బెండ్ బర్త్డే అప్పుడు కూడా ఫుల్ రెయిన్స్ అనమాట. సో ఆయన బర్త్డే మేము ఇప్పుడు నెల్లూరులోనే ఉన్నాము. సో మళ్ళీ ఇంకా మేము అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం కందుకూరుకి. సో అప్పుడు ఏంటంటే ఆ ఒంగోలు సైడ్ కొంచెం తక్కువ పడ్డాయి వర్షాలు అయితే ఉన్నాయి, కానీ మరీ నెల్లూరు అంత అయితే లేవు లాస్ట్ ఇయర్. సో అప్పుడు అయితే నేను కొంచెం టెంపుల్కైనా వెళ్ళాము. ఈసారి ఆ ఛాన్స్ కూడా మాకు లేదు. సో ఇంకా వచ్చేసి నేను పూజ స్టార్ట్ చేసేసాను. సో బర్త్డే కాబట్టి, బర్త్డే అనే కాదు నేను డైలీ పూజ చేస్తాను. సో ఏంటంటే కొంచెం మీ డిఫరెన్స్ చూస్తుంటే నాకు డైలీ కామాక్షి దీపం ఉంటుంది. ఏంటంటే కొంచెం కొత్తగా బర్త్డే కదా, కొత్త ప్రేమిదలాగా ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి నేను పెయింట్ అదిగో నేను నా చేతితో పెయింట్ చేసినవి ఉన్నాయి ప్రేమిదలు. సో అవి నేను దివాళీ టైంలో యూజ్ చేయలేని కొన్ని ఉన్నాయి, అందుకని నేను ఇలా కొత్త ప్రేమిదలు పెట్టి మట్టి పెట్టి చేశాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు ఒక సర్ప్రైజ్ అనమాట. సో ఇది వచ్చేసి మా బ్రదర్ పంపించారు. మా బ్రదర్ ఒంగోలులో ఉంటారు. సో ఒంగోలులో నుంచి నెల్లూరుకి కేక్ లొకేషన్ నెల్లూరుది, అడ్రస్ నెల్లూరుది పెట్టి కేక్ పంపించారనమాట. ఇది మాత్రం నాకు చాలా చాలా సర్ప్రైజ్ అనిపించింది, నాకు తెలియదు అసలు. సో నేను మార్నింగ్ అసలు బర్త్డే ఫీలింగే లేదనుకున్నాను. సో ఇలా 11:30 ఆ టైంలో మేము ఇంకా బయటకు వెళ్దాం, లైట్గా ఎండ వచ్చింది కదా అనుకున్నాము. ఆ టైంలో ఇంకా జొమాటో నుంచి కేక్ వచ్చింది. మా హస్బెండ్కి అయితే ముందే తెలుసు, నాకైతే తెలియదు అనమాట. సో నాకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి, మా బ్రదర్ పేరు సాయి అనమాట. సో తను పంపించాడు కేక్ అయితే నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. అప్పుడు నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అప్పటి వరకు నేను నా బర్త్డేకి ఏమీ లేదు ఇయర్ అనుకున్నాను. ఫుల్ వర్షాలు పడుతున్నాయి, అయ్యో ఈసారి ఏమీ లేదా అనిపించింది. కానీ అలా అనుకునే టైంలో కేక్ పంపించేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
అసలు నేను కేక్ కట్ చేసిన వెంటనే ఫస్ట్ నేను ఆ పీస్ తీసుకొని ఫస్ట్ స్మెల్ చూసాను అనమాట. సో కార్తీక మాసం కదా, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, నాన్ వెజ్ కానీ ఎగ్ అస్సలు తినను. ఏంటంటే ఎగ్లెస్ అని చెప్పారు మా హస్బెండ్ అది, కానీ నాకు ఎందుకో మళ్ళీ స్మెల్ చూసాను, స్మెల్ వస్తుందా రాదా అని. కొంచెం స్మెల్ స్మెల్ అయితే రావట్లేదు, ఎగ్ కలిపింది మనకు తెలిసిపోయిద్దండి స్మెల్ చూస్తే, అది వేరుగా ఉంటుంది అండ్ ఎగ్లెస్ కేక్ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నాకు తెలిసింది డిఫరెన్స్ అయితే, అందుకే నేను చూశాను. ఇక్కడ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది కేక్ టేస్ట్ కూడా ఎక్కువ. నేను ఆల్రెడీ ముందు కరెక్ట్గా ఆర్డర్ని మా హస్బెండ్ బ్లాగ్ పెట్టాను, వీడియో అప్లోడ్ చేశాను అనమాట. దాంట్లో నేను షుగర్ లెస్ అని మెన్షన్ చేశాను, ఎక్కువ స్వీట్నెస్ తినమని. సో తను అలా అది బేస్ చేసుకుని మంచి బేకరీ నుంచి పంపించారనమాట. ఇక్కడ వచ్చేసి మేము బయటకు వచ్చేసాము లంచ్కి అని. సో లంచ్కి వచ్చినాక మధ్యలో వర్షం ఎక్కువైందండి, వర్షం పడుతుంది. ఇంక వెంటనే మేము హోటల్కి వెళ్ళి ఇంకా వీడియో ఏం షూట్ చేయాలి. లంచ్కి అయితే మేము బయటకు వెళ్ళాము అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇది మా హస్బెండ్ సర్ప్రైజ్, అంటే సర్ప్రైజ్ కాదు, తిను కేక్ తీసుకొస్తున్న సంగతి నాకు తెలుసు. పాప అప్పుడు కూడా పెద్ద వర్షమే పడుతుంది, వర్షం తగ్గినాక పాప నాకు బర్త్డే అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు కొంచెం, ఈసారి నేనేం చేయలేకపోతాను ఈ బర్త్డే కానీ. సో ఏం కాదన్నాను. ఇంకా తను ఏంటంటే ఇంక నేను ఇప్పుడైనా కేక్ తీసుకొస్తాను అని చెప్పి ఇంకా వర్షంలో రెయిన్ కోట్ వేసుకుంటే వర్షం తగ్గింది కొంచెం, తగ్గినాక కొంచెం రెయిన్ కోట్ వేసుకొని స్పెషల్గా తీసుకొచ్చాడు, పాపం కష్టపడి తీసుకొచ్చాడు ఇంకా. సో అందుకని ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాను. ఇది కూడా ఎగ్లెస్సే, ఇది కూడా జస్ట్ బేకే అనమాట. నేను జస్ట్ బేక్లోనే తెమ్మన్నాను ఎందుకంటే నాకు అక్కడ కొంచెం నమ్మకం వచ్చింది, ఎగ్లెస్ ఉంటాయి దాంట్లో ఏమి ఇది ఉండదని చెప్పి నాకు కొంచెం నమ్మకం వచ్చింది. ఇది వచ్చేసి ఈ కేక్ ఫ్లేవర్ వచ్చేసి బ్లూబెర్రీ అనమాట. సో కొంచెం నాకు ఏంటంటే కేక్ అంతా చూసుకుంటే టేస్ట్ బాగుంది, దాని పైన ఉన్న పర్పుల్ కలర్ క్రీమ్ లాగా ఉంది కదా, సో అది కొంచెం బాగా స్వీట్గా ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే కేక్ చాలా బాగుంది, పాపం కష్టపడి తీసుకొచ్చారు మా హస్బెండ్ కూడా. ఇంకేంటంటే నాకు మెయిన్ కేక్ మీద ఫస్ట్గా తినేది కేక్ కన్నా ముందు ఆ మీద చాకో చిప్స్ లాగా ఒకటి ఉంటాయి చిప్స్ లాగా. సో అదైతే నాకు చాలా ఇష్టం కదా, ఆ రోజు మార్నింగ్ అదే తింటూ ఉన్నాను కేక్ కట్ చేసినప్పుడు, నైట్ కేక్ కట్ చేసినప్పుడు అలానే తింటూ ఉన్నాను. ఇంకా నైట్ వచ్చేసి మేము డిన్నర్ వచ్చేసి దోశ అనమాట. మేము నైట్ టైం మోస్ట్లీ మేము టిఫినే తింటాము, రైస్ తీసుకోము నైట్ టైం. మేము ఎప్పుడైనా అదిగో చాలా రేర్ హోటల్కి వెళ్తుంది రెస్టారెంట్కి వెళ్తే తప్పించి నైట్ ఎక్కువ మేము టిఫినే అనమాట. ఇక నేను దోశ తోస్తున్నాను, దోశ విత్ పప్పుల పొడి ఉంటుంది కదా, సో అది అదనమాట. ఆ పప్పు పొడి కూడా కోమల్ విలాస్ది. సో ఇక్కడ నెల్లూరులో కోమల్ విలాస్ చాలా ఫేమస్, అక్కడ పప్పు పొడి బాగుంటుంది. సో అక్కడ వాళ్ళు అమ్ముతారనమాట, అది చాలా టేస్ట్గా ఉంటుంది, నాకు ఇష్టం. సో అందుకని అది ఉంటే దాంతో ఇంకా దోశ అండ్ పప్పు పొడి కాంబినేషన్ తినేసాము. బయట మాత్రం అండి ఫుల్ వర్షాలు పడుతున్నాయి, ఫుల్ వాన, అస్సలు ఆలోచలేదు, బర్త్డే ఫీలింగ్ అస్సలు లేదనమాట నాకైతే ఈసారి. పొద్దున్న కాసేపు అలా అనిపించింది బర్త్డే వాళ్ళు కేక్ కట్ చేశానని, ఈవినింగ్ కేక్ కట్ చేస్తుంది అసలు ఆ ఫీలింగే ఏం లేదనమాట. సో ఏంటంటే వర్షాల వల్ల ఎక్కడికి వెళ్ళలేదు కదా, అంత ఫీలింగ్ అయితే రాలేదు, బర్త్డే ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు. సో మా డిన్నర్ వచ్చేసి దోశతో అయిపోయింది, ఇంకా స్పెషల్ అయితే ఏమీ లేదు ఈ ఇయర్. సో
సో ఇదేనండి నా బర్త్డే వ్లాగ్. సో మీకు కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. బాయ్.